కలియుగ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంవత్సరం పాదయాత్రతో వచ్చి అన్నమయ్య కాళీపాఠం దర్శించుకోవడం జరుగుతుంది. మరలా ఈరోజు మా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ రాష్ట్ర అంతా ప్రజానికం అంతా సుఖశాంతంతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థించి ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మంచి గుణం కలిగించాలని కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయనకు మంచి బుద్ధినిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి బుద్ధినివ్వాలని కూడా కోరుకుంటూ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానికం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి, ఆయనకు కూడా భగవంతుడి పూర్తిగా సంకల్పం ఇవ్వాలా ఆశీర్వాదం ఇవ్వాలని కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రార్థించడం జరిగింది.